మంచు కొండల్లో అన్నిటిని తట్టుకొని నఫ్రత్ చోడో భారత్ చోడో కార్యక్రమాన్ని తీసుకుని ఈ దేశాన్ని కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పరిపాలించి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కుట్రలను తిప్పికొట్టిండ్రు. ఇదే కాదు, పదే పదే ప్రధానమంత్రి తనకు కుటుంబం లేదు, తను నీతి మంతుని, నిజాయితీ మంతుని అని ప్రజల్ని నమ్మించి దేశాన్ని ఆయన మిత్రుల కోసం కొల్లగొడుతున్నాడు. అందులో భాగంగానే ఎల్ఐసి, ఎస్బీఐ నుంచి మొదలు పెడితే ఇతర దేశాలలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టు మీద 7 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు అదానీ దోపిడీని, నరేంద్ర మోడీ గారి యొక్క మిత్రుత్వాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక మీద పార్లమెంట్ లో 7 ఫిబ్రవరి నాడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిండు సభలో నిలదీసి అడిగి కడిగి తూర్పారబట్టిండు. దాంతో బీజేపీ నరేంద్ర మోడీ ఉక్కిరి బిక్కిరి అయిపోయి